ఇప్పటి వెబ్సైట్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక నమస్కారములు. పెదరాజు ఆరోగ్య సోపానాలకి మరి యొక్క సోపానం ఏంటంటే, మనం ఉదయం లేచిన వెంటనే రాత్రి సమయంలో మనం ఇంటికి పడుకుంటున్నాం, ఉదయం ఎన్నింటికి లేస్తున్నాం. రాత్రి సమయానికి పౌర్యకులు అందరూ కూడా ఏం చేసేవారంటే, పక్షులు కూర్చే సమయానికి ఆహారం ముగించి పల్లెటూరులలో, అంటే ప్రకృతి దగ్గరగా ఉండేవాడు, సహజత్వం దగ్గరగా ఉండేవాళ్ళు చేసే పనులు అనమాట ఇవన్నీ. సాయంత్రం అయ్యేటప్పటికి 6 గంటలకి స్నానం చేయడం, 6 గంటలకు స్నానం చేసి పక్షులు కూటికి చేరే వేళకి ఆహారం ముగించి 6 బయట, అప్పుడు ఆ రోజుల్లో ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు, ఏమీ లేవు, అయినా సరే వారు ఎంతగానో సంతోషించేవారు ఆ ప్రకృతిలో పడుకోవడానికి. 6 బయట మంచాలు వేసుకుని మా మామగారు అయితే తన స్నానాన్ని నెల ముగించేవారు తెలుసా. అది చెప్పాలంటే స్నానానికి ఏమో వాడేవారు కాదు, స్నానంలో ఒంటి నిండా స్వచ్ఛమైన ఆడించుకున్న కొబ్బరి నూనె రాసుకొని 1 గంట పక్కన స్టూల్ మీద కూర్చొని ఆ నూనెంతా ఒంటికి రంగరించిన నూనె అంతా ఆరిపోయే సమయానికి వేడివేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు స్నానం చేసి, ఆ స్నానం చేసినప్పుడు కూడా సబ్బులు షాంపూలు ఇవన్నీ ఏమి వాడకుండా ఓన్లీ టవల్తోనే గట్టిగా గరుగు టవల్స్ ఉండేవి అప్పుడు, ఆ గరుగు టవల్తోనే ఒళ్ళంతా రుద్దుకొని, అంటే సోప్ వాడితే ఇవన్నీ సహజత్వాన్ని దూరంగా ఉంటాయి కదండి. అందువల్ల ఆయన ఒక రైతు కుమారుడు, వ్యవసాయం చేసుకుంటూ ఇలాగ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆ స్నానంలో ఏ విధమైన లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఏ సోప్స్ ఆయిల్స్ వాడకుండా ఓన్లీ కొబ్బరి నూనె రాసుకుని వంటికి నూనె స్నానం చేసి బయటకు వచ్చి అప్పుడే 7 గంటలకే భోంచేసి 6 బయట మంచం వేసుకొని పడుకొని ఆనందించేవారు. అందరితో కబుర్లు చెప్పుకొని చుట్టూరు మంచాలేసుకొని అందరూ పడుకుండేవారు. అటువంటి ఆయన స్కిన్, ఆయన శరీరం ఎలా ఉండేదంటే పసిపిల్లవాడి దేహంలో ఉండేది అన్నమాట. ఇలాగ చేతితో రాస్తే ఇలా జారిపోయేది చెయ్య, అలా ఉండేది అన్నమాట. ఆయన వయస్సు 75 ఏళ్ళ వరకు ఆయన ఉన్నారు, తర్వాత స్వర్గస్థులయ్యారు. చివరి వరకు ఆయన ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా, అంటే ఆరోగ్యం చూసుకోవాలనే తాపత్రయం వాళ్ళకి లేదు, కానీ సహజత్వం దగ్గరగా ఉండడం వల్ల, స్వచ్ఛమైన మనసును కలిగి ఉండడం వల్ల, సత్యాన్ని పలకడం వల్ల వారందరూ కూడా మంచిగానే జీవించారు, ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు. మనం ఆందోళనతో ఉంటున్నాం, ఇతరుల మీద ద్వేషంతో ఉంటున్నాం, ఇతరుల మీద ప్రేమను పెంచుకోకుండా మనసుని ఉద్వేగాలతో నింపుకుంటున్నాం. అందువల్ల ఈ మాటలని అన్యత భావించకండి. ఉదయం లేచిన వెంటనే ఆయన 7 గంటలు పడుకున్న ఆయన పొద్దుట 5, 4:30 లేచిపోయి తన కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ చేసుకొని మళ్ళీ వ్యవసాయానికి పొలానికి వెళ్ళిపోయేవారు. అలాగా పూర్వీకులు ఆ విధంగా జీవించారు. మనం 12 వరకు 1 వరకు మనం మొబైల్స్లో ఉంటూ సహజత్వం దూరంగా ఉంటూ ఏసీల్లోనూ ఫ్యాన్ల మధ్య పడుకొని ఉదయం 10 గంటలకు లేస్తున్నామంటే మనం మనల్ని మన శరీరాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఉదయం లేచి కాల కూర్చోలు తెచ్చుకొని వాళ్ళు పూర్వం చద్దనం తినేవారు. చద్దనం ఏం చేసేవారు, రాత్రి గింజలో నానబెట్టుకొని ఆ చద్దనాన్ని ఉదయమే పెరిగించుకొని గిన్నెడు చద్దనం తిని వ్యవసాయ పనులకు వెళ్ళేవారు. వారు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, శరీరాన్ని కూడా సుఖపెట్టేవారు కాదు, శరీరాన్ని కష్టపెట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు.
మనం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బ్రిస్క్ వాకింగ్ చేద్దాం. బ్రిస్క్ వాకింగ్ చేసే ముందు ఎప్పుడు ఉదయాన్నే స్వచ్ఛమైన మంచినీరు ఒక లీటర్ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంతో ఆనందం. అటువంటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం. అందులో ఒక స్పూన్ తేనె, స్వచ్ఛమైన తేనె, అడవి తేనె, ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని ఆ నీటిని ఉదయాన్నే తాగి బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఒక అరగంట చాలు. వారంలో అట్లీస్ట్ 3 రోజులు వాకింగ్ చేసి తిరిగి వెనక్కి వస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అందువల్ల మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. మన కుటుంబాలకి మన మార్గదర్శకంగా ఉందాం. మన సంతోషాన్ని ఆనందాన్ని వారి జీవితాల్లో కూడా నింపుదాం. మరీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నా ఈ చిన్న మాటలు ఏ హృదయం మీద పనిచేసినా అది నాకు ఎంతో ఆనందం. నా ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.